ఎవర్ గద్ర నియోజకవర్గంలో సీతారామపేట నెల్లికొండి పెద్ద వడ్డేమాన్ చిన్న వడ్డేమాన్ వెదలాపూరు చిన్న చింతకుంట గ్రామాల్లో ఉద్రతంగా పర్యటించి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కోరారు. మాజీ ఎమ్మెల్యే సీతమ్మ దయాకర్ రెడ్డి ఇక దేవర్ కద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి మధుసూదన్ రెడ్డి వివిధ గ్రామాలలో ప్రచారంలో మాట్లాడారు. వివిధ గ్రామాలకు చెందిన పార్టీల నాయకులు వారి సమక్షంలో చేరారు. ప్రచారంలో వారి వెంట రాచాల యోగేందర్ గౌడ్, ఎండి మహమ్మద్ జాకీర్, రషీద్ గాజా వెంకటేష్, ప్రతాప్ శేఖ, గుండు గ్రామాల సర్పంచ్లు చాలా మంది మహిళలు కట్టెల పొయ్యిల మీద వంటలు చేసుకుంటున్నారు. మీకు ఆమిస్తాను తల్లి, రేపు మనకు అధికారంలోకి వస్తున్నాం, వచ్చిన వెంబడే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇప్పించే బాధ్యత కూడా మాది అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం 500కి ఇస్తామంటే ఆయన కేసీఆర్ గారు 400కి ఇస్తాను బయలుదేరి. మీరు 400కి ఇచ్చేటోడవు ఇవే కదా మొన్నటి వరకు అధికారం ఉన్నది. 1400 రూపాయలు ఆ సిలిండర్ అయినప్పుడు పట్టించుకోలేడవు. ఈరోజు కాంగ్రెస్ 500కి ఇస్తామంటే నువ్వు 400కి ఇస్తామంటే ఎవడ నమ్ముతాడా అని నమ్ముతారా? నమ్ముతారా? ఆయనను ఆలోచన చేయండి. వాళ్ళు ఒకటే పని పెట్టుకున్నారు, అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఏమనంటే కాంగ్రెస్ అట్లా కాంగ్రెస్ ఇట్లా అని తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఆ తప్పుడు ప్రచారాలను తిప్పుకొట్టాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మహిళా తల్లులకు భరోసా పోవడం ఏంటంటే మీరు ఆర్టీసీ బస్సులల్లా ఎక్కడ ఎక్కడ తెలంగాణలో చింతకుండా నుంచి ఏ మారుమూల ప్రాంతానికి తిరిగినా రూపాయి టికెట్ పెట్టకుండా ఉచితంగా బస్సులలో ప్రయాణం చేసే సౌకర్యాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు బిల్లులు మాఫీ చేస్తా ఉంది కరెంటు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల వరకు మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా అది హామీ ఇస్తా ఉన్నాం. కరెంటు బిల్లులు కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇక్కడ ఈరోజు మహాలక్ష్మి పెళ్లి కానుక కింద మన ఇంటి ఆడపిల్ల పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు తులం బంగారం ఇచ్చి మన ఆడపిల్ల పెళ్లి చేసి పంపిద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన ముస్లిం సోదరి మనులకు కూడా నేను విజ్ఞప్తి, షాదీ ముబారక్ కూడా ఈరోజు టీఆర్ఎస్ 1,00,000 రూపాయలు ఇస్తారు. రేపు కాంగ్రెస్ లో మనం మైనార్టీ డిక్లరేషన్ లో మనం స్పష్టంగా చెప్పినాం, మహిళలకు ముస్లిం మైనార్టీ మహిళలకు పెళ్లి కానుక కింద 1,60,000 రూపాయలు షాదీ ముబారక్ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు తల్లి, నేను చూసిన ఈ ఊరు మొత్తం తిరిగిన వాడ వాడ తిరిగిన చాలా ఇండ్లు ఈ ఊర్లో అవసరం ఉంది. చాలా మంది నిరుపేదలు పూరి కుక్షలలో నివాసం ఉంటున్నారు. నేను హామీ ఇస్తా ఉన్న తల్లి జనవరిలో